హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జాబ్ డ్యాండ్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మనకి పీజీ వైద్య విద్య ప్రవేశాలకు వారంలో నోటిఫికేషన్ అందిస్తాము ఆగస్టు మొదటి విడతలో కౌన్సిలింగ్ కూడా నిర్వహిస్తామంటూ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం వారు తెలియజేశారు అన్నమాట ఇక పీజీ వైద్య విద్య డిగ్రీ డిప్లొమా కోర్సులో రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ప్రవేశాలకు సంబంధించి వచ్చే వారం నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ఆరోగ్య ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం వారు కసరత్తు చేస్తున్నారన్నమాట ఈ విషయంపైన సో ఇప్పటికే నీటు రెండు వేల ఇరవై రెండు జాబితా నుంచి రాష్ట్ర స్థాయి ర్యాంకులు తాత్కాలిక ప్రాధాన్యత క్రమాన్ని కూడా విడుదల చేశారనమాట ఇక నీట్ ర్యాంకర్లు దరఖాస్తు చేసి వాటి పరిశీలన అభ్యంతరాలు పూర్తయిన తర్వాత నెలాఖరుకు తుది విడత జాబితా వెల్లడించే అవకాశం ఉన్నట్లు కూడా విశ్వవిద్యాలయ వర్గాలు అయితే తెలియజేశారు ఇక అనంతరం ఆగస్టు మొదటి వారంలో ఆన్లైన్ కౌన్సిలింగ్ ప్రక్రియ మొదలు పెట్టనున్నట్లు కూడా వారు చెప్పారన్నమాట నీట్ ర్యాంకుల్లో రాష్ట్రం నుంచి ఉన్న ఎనిమిది వేల ఆరు వందల ముప్పై ఆరు ప్రాధాన్యత క్రమాన్ని తల్లిదండ్రుల నుంచి వచ్చిన ఒత్తిళ్ల మేరకు విశ్వవిద్యాలయం సోమవారం రాత్రి వెబ్సైట్లో పొందుపరిచిందనమాట ఈ ఏడాది ప్రవేశాల్లో మొత్తంగా ఎనిమిది వందల మార్కులకు గాను ముఖ్యంగా చూసుకున్నట్లయితే జనరల్ కేటగిరీ వారికి రెండు వందల డెబ్బై ఐదు వికలాంగులు విభాగం వారికి ఏమో రెండు వందల అరవై బీసీఎస్సి ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకైతే రెండు వందల నలభై ఐదు కటాప్ మార్కులుగా ప్రకటించిందనమాట అన్నమాట ఇక ఈ దీనికి సంబంధించి కౌన్సిలింగ్ ధృవీకరణ పత్రాలని తప్పనిసరి అని కూడా చెప్తున్నారు ఇక కౌన్సిలింగ్కి సంబంధించి నీట్ పీజీ రెండు వేల ఇరవై రెండు ర్యాంక్ పుట్టిన తేదీ అంటే పదో తరగతి ఆధారం చేసుకుని ధృవీకరణ పత్రం ఇక ప్రొవిజినల్ ఒరిజినల్ ఎంబీబీఎస్ డిగ్రీ ఎంబీబీఎస్ విద్యార్హతలు ఇంటర్న్షిప్ సర్టిఫికెట్ ఆయా రాష్ట్రాల వైద్య మండలిచే రిజిస్ట్రేషన్ నమోదు రిజర్వేషన్ కేటగిరీలకు సంబంధించి కుల మైనార్టీ ఆదాయ ధృవీకరణ పత్రాలు ఆధార్ కార్డు తాజా పాస్పోర్ట్ సైజ్ ఫోటో తప్పనిసరిగా సిద్ధం చేసుకోవాలని చెప్తున్నారు ఇక ప్రైవేటు వైద్య కళాశాలలో పీజీ సీట్లకు సంబంధించి గత ఏడాది ఫీజులే ఈ ఏడాది కూడా వర్తిస్తాయని కూడా చెప్పారు ఇక పీజీ తరగతుల ప్రారంభం ప్రవేశాల ముగింపు గడువును జాతీయ వైద్య విద్యా మండలి వెల్లడించాల్సి ఉంది ప్రవేశాలకు సంబంధించి మార్గ నిర్దేశకాలను వర్సిటీ వెబ్సైట్లో పొందుపర్చామని కూడా చెప్తున్నారనమాట సో ఇది ఫ్రెండ్స్ మనకి ఈరోజు పీజీ వైద్య విద్య ప్రవేశాలకు సంబంధించి ఒక అప్డేట్ అయితే వీడియోని లైక్ చేయండి ఇటువంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ